వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఏబీసీ జ్యూస్ ఎలా చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఒకరోజు లైవ్లో చెప్పాను కదా, ఏబీసీ జ్యూస్ తాగితే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయని. సో నేను అనుకున్నాను ఈరోజు ఆ వీడియో చూద్దామని. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ జ్యూస్. దీనికి కావాల్సినవి క్యారెట్, బీట్రూట్, ఇంకా యాపిల్. మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. బీట్రూట్ పైన పీల్ ఆఫ్ చేశాను, క్యారెట్ చేశాను, యాపిల్ మాత్రం అట్లానే వేశాను. సో ఈ మూడింటిని బ్లెండర్లో వేసి తగినంత వాటర్ పోసి, వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, తగినంత పోసుకొని దీన్ని మొత్తం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ అట్లా బ్లెండ్ అవుతాయేమోనని ఒకసారి బ్లెండర్లో పెట్టాను, కానీ అస్సలు కాలేదు. బీట్రూట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా, క్యారెట్ కూడా గట్టిగానే ఉంటుంది. సో కొంచెం అంతా వాటర్ పోసుకోండి బ్లెండ్ అవడానికి వీలుగా. సో ఇది మన స్మూతీ లాగా తినొచ్చు, లేదంటే జ్యూస్ లాగా కూడా తాగొచ్చు. సో చూసారు కదా, నేను బ్లెండ్ అవుతుందేమోనని పెట్టి చూశాను. సో బ్లెండ్ అవ్వలేదు. సో అందుకని తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను. యాక్చువల్గా ఈ జ్యూస్ అనేది ఇట్లానే తాగేయాలన్నమాట, దీన్ని స్ట్రైన్ చేసుకుని. ఫస్ట్ టైం తాగుతుంటే ఇట్లా తాగలేరు మీరు. సో అందుకని కొంచెం టేస్ట్ కోసం పంచదార యాడ్ చేసుకోండి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ఈ జ్యూస్ తాగుతున్నట్లయితే పంచదార వేసుకోకండి, హనీ యాడ్ చేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం. సో ఇప్పుడు నేను కూడా కొంచెం అంత షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది బ్లెండ్ అయిపోయింది కదా, షుగర్ అయితే బ్లెండ్ అవుతుందా లేదా అని చెప్పి నేను షుగర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే షుగర్ యూజ్ చేయొద్దు, ఇట్లానే తాగడానికి ట్రై చేయండి, లేదంటే ఇట్లా స్మూతీ లాగా తినడానికి ట్రై చేయండి. ఏదో ఒక ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం అంత హనీ యాడ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు నీట్గా బ్లెండ్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని బ్లెండ్ చేసేసాను కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వడపోస్తే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా తాగేయటమే. ఇప్పుడు మనం చూద్దాం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది. సో మనందరికీ నచ్చింది, మనందరికీ తెలిసింది ఏంటంటే ఈ జ్యూస్ అనేది హెల్త్కి చాలా మంచిది, పర్టికులర్గా స్కిన్కి మంచిది అని కదా. సో ఇదేంటంటే మనకి యాంటీ ఏజింగ్గా కూడా పనికొస్తుంది ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తీసుకోవటం వల్ల. దీనిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయి అంటే ఏ విటమిన్, B1, B2, B6, CEK, ఇన్ని విటమిన్స్ ఉంటాయి ఒక్క గ్లాస్ జ్యూస్లో. ఇంకా ఉంటాయి జింక్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, నియాసిన్ ఉంటుంది, సోడియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఇన్ని ఉంటాయన్నమాట. సో మనం ఏబిసిఈకే విటమిన్స్ అనేవి మనం యంగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. సో యాంటీ ఏజింగ్గా ఇవి ఉపయోగపడతాయన్నమాట మనకి. తర్వాత ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే కదా, మనం ఈ జ్యూస్ తాగితే ఏమవుతుంది, మన కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట, మన కాంప్లెక్షన్ ఇంకొంచెం మెరుగ్గా అవుతుంది, స్కిన్కి హెల్దీ గ్లో వస్తుంది, మనం ఏమి కాస్మోటిక్స్ ఏమి వాడకుండానే హెల్దీ గ్లో వస్తుంది అన్నమాట స్కిన్కి. సో అలాగే మన స్కిన్కి పింక్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ బీట్రూట్ అనేది, సో అందుకే పింక్ బ్లష్ వస్తూ ఉంటుంది మన స్కిన్కి. సో ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రోజుల్లో మనం అందరం కంప్యూటర్ మీద ఎంతో కొంతసేపు వర్క్ చేస్తాం, లేదంటే ఫోన్లో వీడియోస్ చూస్తుంటాం, ఏదో రకంగా అలసిపోతాయి కదా మన కళ్ళు. ఇవి తాగడం వల్ల ఏంటంటే, ఈ జ్యూస్ తాగడం వల్ల ఐ మజిల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుందన్నమాట. ఇంకా ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల ఐ విజన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, మన కంటి చూపు పెరగడానికి దోహదపడుతుందన్నమాట ఈ జ్యూస్ తాగితే. ఈ ఏబీసీ మిరాకిల్ డ్రింక్ రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట మన అలసిపోయిన కన్నులకి. ఇంకా మెమరీని పెంచుతుంది, మన కాన్సన్ట్రేషన్ను పెంచుతుంది, మన బాడీ మొత్తాన్ని బూస్టప్ చేస్తుంది, మన బ్రెయిన్ని బూస్టప్ చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీలో అన్ని ఆర్గన్స్ అంటే అన్ని అవయవాలు వాటి పని చేస్తాయన్నమాట సక్రమంగా. లైక్ ఎలా అంటే, హార్ట్ పని హార్ట్, లివర్ పని లివరు, కిడ్నీస్ పని కిడ్నీ, ఇలాగా. ఎవరైనా రక్తహీనతతో కనుక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క బ్లడ్ సెల్స్ అనేవి కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి, హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు, పిల్లలు తాగొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంకా ఇది మన బాడీ వల్ల వచ్చే దుర్వాసనని, ఇంకా మన యొక్క బ్యాడ్ బ్రీత్ని, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, బోల్డ్ రకాల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిలన్నింటినీ కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది కూడా హెల్త్కి మంచిగా ఉండే ఫుడ్ ఏది టేస్ట్గా ఉండదు. సో అది మన మైండ్లో పెట్టుకోవాలి ఈ డ్రింక్ తాగేటప్పుడు. మన హెల్త్కి ఏవైతే మంచి చేస్తాయో అవి ఎప్పుడూ టేస్ట్గా ఉండవు అన్నమాట. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవుతూ తాగితే ఏంటంటే, బోల్డ్ అంత ఆరోగ్యం ఉంటుంది మన దగ్గర, ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్, క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది అన్నమాట. హార్ట్ డిజీజ్
డిజీజెస్ ఏవైతే ఉంటాయో, హార్ట్కి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. మీరు కనుక ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఈ జ్యూస్ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ బాడీని డీటాక్సిఫై చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీలో ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా ఎక్కడైతే మజిల్ పెయిన్స్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు, అలాంటివి కూడా రాకుండా కాపాడుతుంది. ఇంకా మన అమ్మాయిలందరికీ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే, సో మనకి మెన్సెస్ టైంలో క్రాంప్స్ ఉంటాయి కదా, అవి తగ్గడానికి ఉపయోగపడుతుంది అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇది ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.